RC15 మూవీ కోసం మీడియాతో మాట్లాడారట శంకర్. RC15 మూవీ పోస్టర్ని పబ్లిక్లో మరి ఈ నెల 28న పోస్టర్ లాంచ్ ఉంటుందని సమాచారం. అప్పుడే ఈ టైటిల్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. సర్కారుడు అన్న సినిమా టైటిల్ని ఫిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా RC15 సినిమా పేరుని ఇంతవరకు బయటికి తీసుకురాలేదు. 60% పైగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాని పాజ్ చేసి అక్కడికి వెళ్ళిన సంగతి తెలిసిందే. మరి అయితే అక్కడ కూడా ఈ సినిమాకి సంబంధించి సాలిడ్ రెస్పాన్స్ వస్తుందట. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ RC15 సినిమాలో మ్యాజిక్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నారు. శంకర్ దర్శకత్వానికి నేషనల్ లెవెల్లో ఎంతో పేరుంది కాబట్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆ తర్వాత మేనియాని కొనసాగించడానికి ఈ పానిండియా సబ్జెక్ట్ ఎంచుకున్నారు. కేఆర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో వస్తోందని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు RC15కి సంబంధించి టైటిల్ లాంచ్కి ఆ టీజర్ని ఎంతో అద్భుతంగా ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. అంటే అది టీజర్గా వస్తుందా లేదంటే పోస్టర్గా వస్తుందా తెలియదు, కానీ టైటిల్ అనౌన్స్ చేయడం మాత్రం పక్క. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చే సినిమాకి సర్కారుడని ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇక అధికారి అని ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్న సర్కారుడికే టీమ్ అంతా కూడా దృష్టి పెడుతున్నట్టుగా సమాచారం. సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా అందించాల్సిందిగా తెలుస్తోంది.